క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి వదిలేసి మా కజిన్ తో దువ్వా ఇప్పుడు ఎంత లేండి ఆ ఫ్లాష్ బ్లాక్ ఏమండి బుద్ధాచార్య గారు మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందేసేయండి అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను ఇంటికంటే మా ఆవిడ బాబు అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం అయితే నీకు పెళ్ళైందా అయ్యిందండి కానీ తర్వాత అవ్వట్లేదండి ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడం మధ్యలో ఇంకోటి ఉంది కదా శోభను గ్లాడ్ టు మీట్ అదే అవ్వట్లేదండి బాబు అందుకే నిసిపోయి ఇదిగో ఈ పురుగుల మందు కొనుక్కున్నానండి వెరీ గుడ్ రై ఇంత ఫుల్గా మందు కొట్టిచ్చేద్దామండి అలాగే అలాగే అంటే నాకు మందు వద్దు యా అది కాదండి మందు కొడితే ధైర్యం వస్తుంది ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు ఎవడ హైడ్ పోనీ శోభన చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటదండి గురుగారు ఈ లేడీస్ ఉన్నారు చూసారు పరం వరస్ట్ అండి అబ్బా అసలు కోఆపరేషన్ చేయరు అయ్యిందేదో అయింది కానీ అది ఆడికి చెప్పు అయ్యిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి ధైర్యం తెచ్చుకో శత్రువుతో పోరాడు విజయం సాధించు గురుగారు ఏంటో మీతో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి వస్తానండి ఓకే నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి స్వామినానికి నా కండలండి నమస్కారం నమస్కారం నమస్తే కొంచెం అడు తప్పుకో ఏ టూరింగ్ టాకీస్ అన్నా వింత స్వామిన సినిమా ఆడితే అర్జెంట్ గా చూసి ఇవాళ ఒక మంచి పని చేశాంరా ఒక జీవితాన్ని కాపాడాం ప్రపంచంలో తిండి లేక ఉద్యోగం లేక ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవని చూసాం గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళే తెలిసింది గురుగారు కొంపలు మునిపోయాడు బాబు ఏమైంది ఏంటంటే రెడ్డి బాబు ఇందాక మాటల్లో పడి పురుగుల మందు చేస్తా కూడా తాగేసామండి అది ఇదేనా అదేనండి బాబు కళ్ళు కోడిగుడ్లా కనిపించే అంత భూతద్దాలు పెట్టావు చూసి నడవచ్చుగా నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు ఎవరు నువ్వా పువ్విచ్చిన పిల్ల పంది రాయిచ్చు కొడతావా నిన్ను తింటే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా షుగర్ కాదురా నీకు పొగరు నిన్ను సరెండరే బెటర్ అంతే మరే యాదగిరి అన్న అసలు ఏం జరిగిందంటే ఏమైంది పెరుగు పచ్చడైంది డబ్బులు ఇవ్వు వీళ్ళెవరు నా ఫ్యాన్స్ నిన్నెందుకు ఫాలో అవుతున్నారు దీన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు 300 ఇవ్వు ఇతనికేమైంది కాకి రెట్టేసింది ఎంత ఆ కాకి లూజ్ మోషన్స్ దానికి వైద్యం చేయించాలి డబ్బులు ఇవ్వు ఇదిగో తీసుకో ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకూడదు వచ్చినా నెత్తి మీద కొండ ఉండకూడదు ఉన్నా దాంట్లో పెరుగు ఉండకూడదు ఉన్నా అప్పుడు ఆయన చేతిలో రాయండకూడదు ఆ జింజీర్ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొంబడేల పులుసు మిఠాయి కిళ్ళి ఫ్రూట్ సాలడ్
ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి తిందామే ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ C++ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి ఎల్లండి ఆగు రెండు రెండు తీసురా బాబు వద్దు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేద్దంట అలాగే సార్ ఏంట్రా నాన్న నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్ కొన్ని నిజాలు కనపడవరా కట్లేసేస్తారు ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా ఆయన తెచ్చారా తేలేదురా చాలు పళ్ళన్నీ అయిపోయినాయి ఎవరు ఏం తేలేదంట కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు మీరా దున్న ఎలా ఉంది పళ్ళ రసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది పోల్లే ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది కిరణ్ కి తెలుసా వాడి కోసమే ట్రై చేస్తున్నాం దొరకట్లేదు సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా అయ్య బాబు మీరు అంత సాహసం చేయకండి మా నాన్న సంగతి మీకు తెలుదు నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కొడతారు డాక్టర్ ఏం చెప్పారు 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు నేను చూసుకుంటాను కదా అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా ఏం అక్కర్లేదు వీడు మా ఇంట్లో ఉంటాడు మీకు ఎందుకు నానమ్మ ఇబ్బంది ఇందులో ఇబ్బంది ఏముందమ్మా వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా ఏరా యా గ్రాండ్ సన్ చాలు కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం నిన్న ఇదిగో ఇది కూడా తిను యారా ఏం తెచ్చావ్ ఇంతకి ఎలా ఉందిరా చూస్తున్నావుగా పొద్దు నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు అది ఇప్పుడు చెప్పాలా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజీ పళ్ళు తేలవరా ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్ అమ్మాయి ఆలిక్స్ తాయే అలాగే ఎక్కడంటే తిను అవునరా ఇంతకీ తగ్గిందా కొంచెం బెటర్ ఆ పోన్లే అదేంట్రా తగ్గిందన్నావు కదా అంటే పిసికేస్తావా మరి హాయ్ కిరణ్ ఎలా ఉన్నావు ఫైన్ మొత్తానికి ఎలా జరిగిందిరా అదో పెద్ద స్టోరీలే మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే షాలు వద్దన్న డ్రైవ్ చేశాను రా కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే మిగతాది మనకేం తెలదు తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్ లో జాయిన్ చేసిందిరా నిజంగా చాలా మంచిది రాదా తినరా వద్దులే నీకు సరిపోగా థాంక్స్ రా నాకు అర్థం చేసుకో ఎవరు మీరు త్రికాలములు ఎరిగిన వాళ్ళం నిన్న జరిగింది చెబుతాం నేడు జరుగుతున్నది చెబుతాం రేపు జరగబోయేది చెబుతాం 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 చెప్పక్కర్లేదు వెళ్ళండి అత్తనకు బిడ్డ నీకు సంతు లేకపోతే మీ అన్నగారి కోనని పెంపకానికి తీసుకున్నావు అవునా 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 అవును చూసిటివా బిడ్డ ఎంత కరకట్టుగా చెబుతున్నా ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ ఏం ఆలోచన చేస్తున్నావు సంబంధాలు చూస్తున్నాను ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం చేస్తున్నాను శభాష్ బిడ్డ ఆ కోనకి ప్రేమ పెళ్లి చెయ్యాలన్న దురాలోచన నీకు లేదు కదా లేదు కదా లేదు కదా ఏ కోసైనా లేదు నేనే ఒక మంచి సంబంధం చూసి ఎన్నిక చేస్తాను పెళ్లి చేయిస్తాను అది బాగుందిరా పాండు శభాష్ అన్నయ్య నువ్వా అవునురా పాండు మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో నా ముఖ ప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నానని అబద్ధం చెప్పావేమోనని నిజం తెలుసుకోవడానికి మారువేషం వేశాను మీదే అనుమానం అన్నయ్య నీకు ఈవిడెవరు మీ వదిన సుభద్ర ఏమాయి తొలగించు ముసుగు వదిన నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు ఏం చేయమంటావయ్యా ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు ఆయన మాట నవదాటగన్నా యథాపతి తథా సతీ కదా సరే సార్ లోపలండి అన్నట్టు మీ సామాన్లు లోక్ రూమ్ లో పెట్టొచ్చాం తెప్పిద్దాంలే పద పద మా అన్నయ్య వచ్చాడు ఏమ్మా కులాసారా బాగానే ఉన్నాను గాని నువ్వేమిట్రా ఇలా అయిపోయా పంట సరిగ్గా పండడం లేదా పంటలకే అమ్మా బంగారం ఊరికే మారువేషం వేశానంతే పద్మారా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావట కదా అవును కదా నాన్న చూడు చదువు పాము లాంటిది ఎప్పుడు దాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి అత్యసర మార్కులతో కొడితే తోక మీద లేచి కాటేస్తుంది అదేమిటనయ్య పాముకి చదువుకి పూలికేమిటి పూలికేరా అలా అనాలనిపించింది అనేశాను నేను ఎప్పుడు అంతే కదా ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలి రా అబ్బాయి అగు వచ్చేసాయి ఎవరా ఇతను కళ్ళతో దురేస్తున్నాడు సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్ మంచి కూరడలే మంచివాడేనేమో కొద్దిగా చేష్టలే కుక్క టైప్ లో ఉన్నాయి నువ్వే తాగవయ్యా సౌండ్ మాత్రం చేయకో పద్మకి ఏమేమి సంబంధాలు చూస్తున్నావురా ఓ సంబంధం చూశానన్నయ్యా
ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పని చేసే ఓ కురాడి స్నేహితుడే మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కానిచేద్దాం ఆ పని చేయరా అల్లుడిని మేము కూడా చూసి మార్కులు వేస్తాం ఏమాయ్ చూడు సుబ్రహ్మణ్యం మన మేనేజర్ ఆనంద్ మోహన్ ని ఓ అరగంట ముందుగా ఆఫీస్ కి రమ్మని చెప్పి మాట్లాడాలి బయటకెళ్తే ఆడెవరో మగెవరో తెలియక పిచ్చెక్కి పోతుంది స్టేషన్ కి వస్తే మా ఆడపోలీసులు మక్కెలిరగతంతారో మానభంగం చేస్తారని భయంగా ఉంది అందుకే ఈ విశాఖపట్నం మొత్తానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపించి సెల్లో సెటిల్ అయిపోయాను అవును ఎంతకి నువ్వెవరు ముగ్గులు పెట్టే మగాడివా పెగ్గులు కొట్టి ఆడదానివా వాళ్ళు వీళ్ళు ఎందుకు అయ్యారో వీళ్ళు వాళ్ళు ఎందుకు అయ్యారో తెలుసుకోవడానికి వచ్చినా వేండి అమ్మయ్యా కాలికి జోడులా నాకు తోడు దొరికావు బాసు 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 ఇక్కడ నుంచి నాకు అసలు రక్షణగా ఉండి పెట్టవు ఉంటారు కానీ అసలు ఈ రివర్స్ కాల్కి రీజన్ ఏమిటి అదే నాకు అర్థం కావట్లేదు మొన్న 23న నేను ఊరెళ్ళి 24న వచ్చేసరికి అంత తారుమారు అయిపోయింది 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా అంటే 24వ తేదీకి నీళ్లకి ఏదో అక్రమ సంబంధం ఉందన్నమాట అదేదో బీచ్ లో అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది పెట్టి పుట్టాడు నొక్కించుకోవడానికి కండలున్నాయి నమస్కారం బాబు అలాగే నేను ఈరోజే రిటైర్ అయ్యాను మా ఊరికి వెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి సహదేవుడు మాస్టర్ గారికి 4 బస్తాల బియ్యం ఉంటే అతను కొబ్బరికాయలు ఇచ్చి పంపించు అలాగేనండి కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు ఏ కొబ్బరితో రాసి ఇచ్చేయమంటావా ఇలా మొహం ఆటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట వీడికి జీవితంలో మొహం ఆడబడ్డ వెళ్ళొస్తానండి ఆడిచ్చిని పట్టుకెళ్ళు అలాగేనండి ఓయ్ మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు పంపించడం ఏమిటండి ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసిందా వచ్చేసాడా వచ్చేసిందండి మీ గురించి చాలా బాగా చెప్పాను ఆనందంతో నుదురు కొట్టుకుంది కొట్టుకుందా కొట్టుకున్నాడా కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి వచ్చింది అమ్మ అయితేను అమ్మ ఎందుకు చూశారు సాక్షాత్తు మహాలక్ష్మి ఆగేవే బాగు ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు మహా డేంజర్ నిన్న కాక మొన్న వచ్చిందా మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత ఎట్టేసింది యాడాళ్ళ గురించి నీకు తెలియదు బాబు నీకు తెలిసిందేంట్రా మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం అంటారు పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా నీకు బాగా బలిసింది ఉండు ఆ బలుపు తీస్తాను ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు పేకదత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు కొలాటం చేయమంటాడా ఈ కొవ్వొత్తులు వెలిగించు నీకు ఇదే శిక్ష ఇదొక శిక్ష ఆగో ఇప్పుడు వెలిగించు ఆహా వసమేరుపు కసక్కన తెగింది చూడిగా చూడిగా లీలు నది ఆకరపల్లా ఈ మందు రాసుకో ప్యానేజ్ కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డడా కాల్తే మంది ఇచ్చి రాసుకోమన్నాడు మంచోడా అన్నా ఆ వెరైటీ గాని ఫోటో పేపర్ లో ఉంటా అయిపోయావురా నా చేతులు అయిపోయావు మోడి మసి చేస్తా అయిపోయావురా అయిపోయా వద్దానా కాల్చొద్దానా అన్నా వద్దానా కాల్చొద్దానా ఆగరా అన్నా వద్దానా బుక్కలు పెట్టొద్దానా డీజర్లో పడతాం ఈ పేపర్ మంది కాదనా పేపర్ ఎవడిదైతే నాకేంట్రా
నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదన్నా. ఎవడ్రా వాడు? తెలుసా? రామోజీరావు గారిది కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగోర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసానా? సినిమా ట్యాగోర్ కాదురా, కిల్లర్ ట్యాగోర్. వాడా? వాడు ఆల్రెడీ జైలు కదా. కాదురా, నేనే ట్యాగోర్. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా. ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా, బద్మాష్. ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకరోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ వెరైటీ ఏముంది? కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు, నేను, మనందరం కళ్ళ గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా అన్నా? దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తానరా నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చురన్నా, ముచ్చురా, ముచ్చురా, ముచ్చు. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, ఎస్కే గంతలో. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగర్తో పెట్టుకోకు, తారెత్తిపోద్ది. Excuse me. Yes, use me. Oh, Meera. మీ గెస్ట్ హౌస్ లో రూమ్లు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలు ఎక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఎస్పీ వాళ్ళు తారుతో వస్తున్నారంటరా. కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేత్తరా?
చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా తీసేసినాడు తప్పండి తప్పండి తప్పండి